వంద రోజులు పరిపాలన, అధికార పక్షానికి 100 రోజులు, ప్రతిపక్షానికి కూడా 100 రోజులే. ఈ 100 రోజుల పరిపాలనని పురస్కరించుకొని విజయాలు చేసుకోవాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఆ విజయ దుంది మోగించాలనుకుంటుంది. అదే ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు రేజ్ చేస్తున్న ప్రశ్న, ఈ 100 రోజుల్లో ఏం చేశారు, ఏం సాధించారు అనేది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఆదిమూలం మినహా మిగిలిన వాళ్ళందరితో కూడా భేటీ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎవరిది వాళ్ళకి. అలాగే ఎక్కడైతే ఓటమి పాలయ్యారో వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానాల్లో అక్కడ ఓటమికి సంబంధించిన కారణాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తున్నారంటే, ఈ 100 రోజుల పాలనకు సంబంధించి ఏం జరగబోతుంది, రెండు పార్టీలు నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత ఏ మేరకు సక్సెస్ అయ్యాయి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అధికార పార్టీ విజయానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు విజయాలే చెప్పుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా ఆ విజయాల్ని యాక్సెప్ట్ చేయలేరు. కాకపోతే పార్టీ పనితీరుకు సంబంధించి, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నిజంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే అంతగా ఏమన్నా ఈ 3 నెలల్లో ఉందని అనుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసే పని ఇప్పుడే ఉంటుంది ప్రాక్టికల్గా అయితే. ఇది 100 రోజుల పాలనలో వాస్తవంగా చెప్పాలంటే జనం దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఇదిగో ఇవి చేశామని చెప్పడానికి పంపించాలి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పడానికి అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది, అలాగే పెన్షన్ 4000 రూపాయలకు పెంచింది ఉంది, వికలాంగుల పెన్షన్ 6000 రూపాయల దాకా పెంచారు కదా, అదొకటి ఉంటుంది. ఇవి చెప్పచ్చు, ఇవి చేసాం అన్నటువంటి. అట్లాగే అమరావతి అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పచ్చు, పోలవరానికి శాంక్షన్ చేయించుకొచ్చాం అనేటటువంటి చెప్పచ్చు, రైల్వే జోన్కి అడుగులు పడుతున్నాయని చెప్పచ్చు, శంకుస్థాపన చేస్తున్నామని. ఇవి వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్. అదే సందర్భంలో సహజంగా మిగతా వాటికి సంబంధించి ఒక స్పష్టత కోరేటటువంటి, స్పష్టత ఇస్తారా అంటే ఏమి ఇప్పుడేమి ఉండదు. సాధారణంగా 100 రోజులు అనేది చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లో ఇది కూడా చెప్తారు, వరదల్ని ఎదుర్కొన్నాము, వరదల సందర్భంలో ప్రజలకి చంద్రబాబు స్వయంగా జనంలో ఉండి 10 రోజుల పాటు వాళ్ళని కాపాడారు. ఇది కూడా ప్రభుత్వం సాధారణంగా విజయోత్సవాల్లో చెప్పుకుంటుంది, అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అదే సందర్భంలో వాటిట్లో వైఫల్యాలని ఇటు ప్రతిపక్షం రైట్ చేయడం సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మెడికల్ సీట్ల గురించి మాట్లాడతారు వీళ్ళు. అదే సందర్భంలో ఈ వరదల్లో ఇంతమంది చనిపోయింది, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు లేదని చెప్తారు. అంటే ఇంతవరకు వరదల్లో ఇంతమంది చనిపోయినటువంటి సంఘటన లేదు. ఒకప్పుడు సునామీకి సందర్భంగా చనిపోయినటువంటిది, లేకపోతే అంతకుముందు పుష్కరాల సందర్భంగా జరిగినటువంటి మరణాల కంటే కూడా ఇప్పుడు వరదల సందర్భంగా ఇంతమంది చనిపోయింది ఎప్పుడు లేదన్నటువంటి పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తారు. అదే సందర్భంలో పెన్షన్లకు సంబంధించి మీరు ఇస్తానన్నది బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి ఇస్తానన్నారు కదా మైనార్టీలకి, అవన్నీ వీళ్ళు అడుగుతారు. మీరు ఎప్పుడు ఇచ్చారా, మీరు ఇచ్చేటప్పటికి 7 పెరిగింది కదా, అందు నువ్వేమో 7 250 కదా పెంచిందని వీళ్ళు అంటారు. ఇవన్నీ సహజంగా జరిగేటటువంటిదే. పబ్లిక్ ఏం ఫీల్ అవుతారు అన్నటువంటిది, పబ్లిక్ ఈ 100 రోజులు అంటూ ఇదేం సినిమా కాదు. 50 రోజులు జరిగింది, వారం రోజులు జరిగింది, 10 రోజులు జరిగింది, 100 రోజులు జరిగింది అని ఫీల్ అవ్వడానికి, పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు కోరుకున్నారు. అది భారీగా తీర్పిచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అని 100 రోజుల్లో అయితే జడ్జిమెంట్ ఇస్తారని నేనైతే అనుకోను. కానీ కొన్ని మైనస్ పాయింట్లో సార్, ఇవన్నీ అచ్యుతాపురం సెజ్లో పేలుడు కానీ, ఇప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి వరద ప్రాంతాల్లో కొంతమంది చనిపోవడం, అంటే ఓకే సహాయక చర్యలు బాగానే అందించారు, వేగంగా స్పందించారు, బాబు గారు అక్కడే ఉన్నారు, దాన్ని పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే నేపథ్యంలో నెగిటివ్గా చూపించడానికి కూడా ప్రతిపక్షానికి ఇవ్వక ఆయుధాల. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల్లో ప్రభుత్వ పాత్ర ఏముండదు, వేగంగా స్పందించడం, వాళ్ళకి పరిహారాలు ఇవ్వడం, వాళ్ళకి గాయపడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇదంతా జరుగుతుంది. అది పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ఆస్పెక్ట్లో వాళ్ళకు ఉపయోగపడింది కూడా ఏంటంటే, గతంలో అయితే కనుక మనకు ఆ విషవాయువు లీక్ అయినప్పుడు అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కానీ రచ్చ కానీ నడిచింది, ఆ కంపెనీనే మూసేయించారు. దాంతో పోల్చుకుంటే ఇక్కడ కంపెనీనే మూసేయట్లేదు, ఇక్కడ అందులో విషవాయువు లాంటిది కాదు ఇది. కాబట్టి ఇక్కడ నడుస్తున్నాయి మొత్తం 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి వైజాగ్లో ఈ 100 రోజులు. వాటన్నిట్లలో కూడా ప్రాణాలు పోయిన మాట నిజం, అయితే సహజంగా అది యాక్సిడెంటల్గానే ఇప్పుడు కవరేజ్ ఇస్తారు గ్యారంటీగా. ఇదివరకు అయితే అది జగన్ వైఫల్యం అనేటటువంటి రూట్లో వెళ్తుంది. అది కూడా మొదటి 1-2 ఏళ్లలో చూసుకుంటే అప్పుడు కూడా మీడియా అగ్రెసివ్ గేమ్ అటాక్ వెళ్ళాల జగన్ మీద. ఒక దాన్ని ఏమంటారు మన ప్రజావేదిక ఒక్కటి తప్పించి మిగతాది అప్పుడు ప్రతిపక్షము అగ్రెసివ్గా వెళ్ళింది ఏం లేదు మొదటి 1 అట్లాగా. ఆ తర్వాత కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినటువంటి చివరి 2 ఏళ్ళు గట్టిగా ఉంటుంది.
ఇప్పుడు ప్రతిపక్షం పాత్ర పరంగా చూస్తే జగన్ చాలాసార్లు జనంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ స్థాయిలో అంటే పార్టీ కార్యకర్తల మీద దాడులు, హింస, ఇవి ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ ఏంటంటే ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఒక సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ తలలు పగల కట్టుకునే సంస్కృతి, ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉండేటటువంటి సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పాకింది. ఎక్కడికక్కడ తమ ప్రత్యర్థుల మీద కేసులో, దాడులో, తలకాయలు పగలగొట్టాలో, ప్రాణాలు తీయడాలో ఇట్లాంటివి. అయితే వీటిని వేగంగా కంట్రోల్ చేయగలిగారు చంద్రబాబు. అంటే ఏది ఆ హింసాకాండని పెట్టరేగకుండా ఆపగలిగారు. ఆ విషయంలో ఆయన అభినందించాలి. ఎందుకంటే ఒకసారి దారి తప్పితే మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు పదే పదే కొడతంటే చూస్తా కూర్చుని తన్నించుకుందాం లే చచ్చిపోదాం లేని ఎవడనుకుంటాడు. తిరుగుబాటు ప్రారంభమైతే అత్యంత ప్రమాదకరం అన్నమాట. ఆ పరిస్థితిని గ్రహించి గమనించి చంద్రబాబు చెప్పడం, పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆ ఇంపాక్ట్ పనిచేసింది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పటికీ ఇప్పుడు పోలీసులు పూర్తిగా అధికార పక్షపాతంతో ఉన్నారు అనేది నిజం. ఇంతకుముందు అప్పుడు అంతే అధికార పక్షపాతంతోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్నటువంటి దాంట్లో 100కి 20% పోలీసులు అధికార పక్షపాతంతో ఉంటే ఇప్పుడు ఆ తర్వాత రోజుల నుంచి 50, 60, 70, 80, 90 దాకా వచ్చేసింది. ఇప్పుడు నిష్పక్షపాతంగా ఉండే పోలీస్ అనేటటువంటిది అధికార యంత్రాంగాన్ని ఆశించలేము. అది చంద్రబాబు దగ్గరైనా, జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి దగ్గరైనా, ఈవెన్ తెలంగాణలోనైనా ఆ స్టేజీకి వ్యవస్థలు పోయిన దశలో ఇక అసలు ఎక్కడ కంట్రోల్ అవుతుందని భయం వేసింది నాకైతే. ఎందుకంటే తలకాయలు పగిలిపోతుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, చివరికి ప్రొక్లేనర్లతో కూల్చేస్తుంటే ఎట్లా అనేది. ఇక అది జరిగిపోతే కనుక చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్కి వెళ్ళిపోతాయని. కానీ చంద్రబాబు గట్టిగా నా కార్యకర్తలకు ఇచ్చినటువంటి సంకేతం కావచ్చు, సందేశం కావచ్చు, కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు చివరిలో. ఆ విషయంలో అభినందించాలి. కానీ ఒకటండి, ఈ సజ్జ వ్యవహారమో లేదంటే వరద ఉద్రితో ఇవన్నీ, ఈ దాడులు ఇవన్నీ పక్కన పెడితే ఒక గుడ్ గవర్నెన్స్ అని అనుకోవడానికి ఈ 100 రోజులు పరిపాలన ఒక హనీమూన్ పీరియడ్ లో భాగంగానే గడిచిపోయిందా? దాదాపు చేయాల్సింది ఇంకేమన్నా ఉందా? మిస్ 100 రోజులు హనీమూన్ పీరియడ్ అవ్వదు ఈ ఏడాది. దాదాపు హనీమూన్ పీరియడ్ లో 100 రోజులు గడిచిపోయింది. అంతే అంతే అంతే, అదే టోటల్ గా చూస్తే ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ గా వదిలేయాలి. 6 నెలల తర్వాత నుంచి మనం ఈ పాయింట్స్ రైజ్ అవుతాయి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సిక్స్ పథకాల్లో ఏదన్నా పెడతారా లేదా, ఇవన్నీ ఈ లోపు ప్రయత్నాలు అయితే ఏదో ఒకటి జరుగుతున్నాయి కదా. ఒకటి అయితే అన్న క్యాంటీన్లు వచ్చేసినాయి, పెన్షన్లు వచ్చేసినాయి, కాబట్టి అసలంటూ స్తబ్దుగా లేదు, నడుస్తోంది. రెండో పక్కన అసలు స్తబ్దైపోయినటువంటి రాజధాని యాక్టివిటీ ఊపందుకుంది. ఇప్పుడు అది గనక గతంతో పోల్చుకుంటే, జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే. ఎందుకంటే తను జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 7 దాకా అసలు అమరావతి సంగతి పట్టించుకోలే, ఏ రాజధాని పట్టించుకోలే, ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే. ఆ తర్వాత ఈ బిల్లు తీసుకొచ్చి, ఏది 3 రాజధానులను బిల్లు తీసుకొచ్చి అక్కడికి చేసుకొచ్చేటప్పటికి దాదాపు 7.5, 2 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే ఈలోపు కరోనా వచ్చిందా, ఈ వ్యవహారాల మధ్యలో అటు ఇటు కాకుండా పోయిందా? అంటే రాజధాని యాక్టివిటీ అనేది ఆ రోజున చివరిదాకా సాగతీతే నడిచింది. చివరిలో కోర్టు లిటిగేషన్స్తో శాంతం ఆగిపోయింది. అంటే 2-3 ఏళ్ల దాకా దాని మీద పెద్ద సీరియస్నెస్ లేదు మనకి. ఇప్పుడు సీరియస్గా మొదటి రోజు నుంచినే స్పందిస్తున్నారు వేగంగా. ఆ పనులకు సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఈవెన్ ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేను దానికి, అక్కడ అది మునిగిపోతుందని చెప్పినా సరే కట్టి తీరాల్సిందే అన్నటువంటి పంతంతో కసితో వెళ్తున్నారు. నెదర్లాండ్స్ టెక్నాలజీ ఏదో తీసుకొచ్చి దాని ద్వారా చేస్తామంటున్నారు. అంటే సంథింగ్ అమరావతిని ఒక ఎస్టాబ్లిష్మెంట్ వైపుకి పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ వంతు ప్రయత్నం అయితే వాళ్ళది నడుస్తూ ఉందని చెప్పచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేంత సమయం ఇంకా ఆసన్నం కాలేదా, లేదంటే ఈ టైం సరిపోదంటారు? నా దృష్టిలో అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటి, పరీక్ష పెట్టి తర్వాత దాంట్లో మార్కులు వేయటం. ఇక్కడ ఏం పరీక్ష ఉందని? ఇప్పుడు ఇచ్చింది పెన్షన్లు, అందరూ ఇళ్ళ దగ్గరకు పోమన్నారు పోయారు, లేకపోతే అన్న క్యాంటీన్లు ఇళ్ళమన్నారు పోయారు. ఇందులో ఏముంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్? లేదు, తలా ఒక 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి దాంతో మంచి ఏరియాలు ప్లాన్ చేయండి, డెవలప్ చేయండి, రోడ్లు వేయండి, కాలువలు కట్టండి, నీళ్ళు ఇవ్వండి అన్నారనుకోండి, అది చేసేటప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేశారు అనేది ఆలోచిస్తారు. అట్లాంటిది ఏం జరగలేదు కదా. ఇంకా ఏం మార్కులు వేస్తారు దీంట్లో? సరిగ్గా వెళ్ళారా లేదా, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళారా, నిక్కర్ వేసుకుని వెళ్ళారా, లేకపోతే 10 మందిని వేసుకుని వెళ్ళారా, ఇయ్యా
ఈ కాదు కదా పరీక్ష అంటే, పరీక్ష లేకుండా మార్కులు వేస్తే వేస్ట్, అది అది దండగ. దాడుల మీద ప్రతిపక్షం మీద చేసిన అటాక్ల మీద ఆ సమయంలో వీళ్ళు స్పందించిన తీరు, దీని మీద ఏమైనా మార్కులు ఉంటాయనుకోవాలి, నవ్వుతారు అది అంటే కనుక. రైట్ సార్, ప్రతిపక్షం విషయానికి వస్తే కనుక ఒక రకంగా నిన్న ఆయన మాట్లాడిన మాట చూస్తే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు నిజంగా ఈ మూడేళ్లలో 100 రోజుల్లో ఏం చేశారు అనేది ఒక ప్రశ్న ఆయన చేసింది. అమరావతి గురించి కానీ లేదంటే పోలవరం గురించి కానీ ప్రోగ్రెసివ్నెస్ ఏమీ లేదు, లేదంటే ఈ ఏంటది తల్లికి వందనం సంబంధించి వీళ్ళు అదే టైంలో ఇస్తున్న కౌంటర్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే ఏమి అమ్మఒడి ఇవ్వలేదు, దాదాపు 8-9 నెలలు పట్టింది కదా మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తున్నారని. సంక్షేమం విషయంలో పోటాపోటీగా జరగట్లేదా అని అనుకోవాలా జగన్ గారు చేసినట్టు, లేదంటే వాళ్ళతో పోలిస్తే మేము బెటర్ అని చెప్పడం? ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఆ రోజును కూడా జగన్ అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపు అన్నది స్టార్ట్ చేశాడు కదా, 250 రూపాయలు అప్పుడే, ఏడాదికి 250 పెంచుతానన్నది రాగానే స్టార్ట్ చేశాడు. వీళ్ళు 1000 పెంచుతానన్నారు, పెంచేశారు. అందులో 3 నెలలు బ్యాలెన్స్ ఇస్తున్నారు, 7000 ఇచ్చేశారు పెన్షన్. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి ఆ రోజున ఏవైతే ఉద్యోగుల జీతాలు ఆ విషయంలో జగన్ రాగానే 27% ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించాడు. అది అలాగే నిలబెట్టుకుని ఉంటే జగన్ హీరో అయ్యేవాడు, కానీ అది ఆ తర్వాత తగ్గించి అది కాస్త 23కి చేసి దాన్ని మళ్ళీ రచ్చ చేసుకుని దాంట్లో పాత డబ్బులు వెనక్కి రికవర్ చేస్తామని ఇట్లాంటి పనికి మాలిన వాటితో చెడ్డోడయ్యాడు, ఉద్యోగులందరికీ చెడ్డోడయ్యాడు. ఉద్యోగులు ఇంకో 10 ఏళ్ళు కూడా ఆయన క్షమిస్తారని నేను అనుకోను. పోలీసు ఉద్యోగుల, ఉపాధ్యాయుల వీళ్ళందరూ అయితే మాత్రం జగన్ జీవితంలో మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబుని వద్దని కోరుకునే వాళ్ళందరూ ఇవాళ జగన్ వద్దని కోరుకుంటున్నారు. ఆ యాస్పెక్ట్లోకి జగన్తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు బెటరే కదా. ఇప్పుడు ఆయనకి మళ్ళీ జీతం పెంచలా, ఈయన ఇంటర్న్ రిలీఫ్ ఏమి ఇవ్వలా, కానీ ఇక్కడ అంటూ ముందైతే ఇది పోకుండా ఉంటే చాలు, టైంకి జీతం వస్తుంది అనేటటువంటి ఏది, 1వ తారీఖుకే జీతము పడుతుంది, 1వ తారీఖుకే పెన్షన్లు వస్తున్నాయి, అది అడ్మినిస్టీరియల్గా అతిపెద్ద మార్పే కదా. అది 5 ఏళ్లలో జగన్ చేయలేకపోయాడు కదా, ఆ ఆస్పెక్ట్లో బెటరే కదా. అవును అవును. కానీ 100 రోజుల విజయాల మీద చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న ఒకవేళ సచివాలయ ఉద్యోగుల వ్యవహారంలోనో వాలంటీర్ల విషయంలోనో పెండింగ్లో పెట్టింది అనుకోవాలా, ఈ 100 రోజుల్లో వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా, ఇంకా టైం ఉందా? ఖచ్చితంగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక హామీని విస్మరించారు అన్నది నిజం. అందులో వాలంటీర్లు అనేటటువంటిది ఒక వ్యవస్థీకృత హామీ, మిమ్మల్ని ఉంచుతాం, కంటిన్యూ చేస్తాం, జీతాలు పెంచుతాం అని చెప్పి ఇచ్చిన హామీని విస్మరించడం, దానికి వివరణ లేకపోవడం, దబాయించడం అన్నటువంటి ఖచ్చితంగా ఒక ఘోరమైనటువంటి తప్పిదమే. కాకపోతే దాన్ని భవిష్యత్తులో కూడా సరిచేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించటం. మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ వద్దనుకున్నాం, లెట్ దెమ్ లివ్, వాళ్ళకి ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఇస్తాం అంటే వేరు. ఒక్కసారిగా నడి రోడ్డు మీద పెట్టేసి ఏమీ తేల్చకుండా వదిలేస్తే కరెక్ట్ అయినటువంటి పద్ధతి అది. అలాగే నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేయడం కదా సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది. ఇవాళ అక్కడ ఆ సర్టిఫికెట్లు ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తే ఇంకా అక్కడ మనం చెప్పినటువంటి అంటే ప్రజలకి చేరువైనటువంటిది అది జగన్మోహన్ రెడ్డి చేశాడా రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారి టైంలో తీసుకొచ్చారు మండల వ్యవస్థ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించారు కానీ కూల్చేయలేదు కదా. ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇంకా అప్డేటెడ్, ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే, ఆ తర్వాత కాలంలో జిల్లాల స్థాయిలో వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు అవి, ఆ తర్వాత మండల స్థాయికి వచ్చినాయి, పంచాయతీలకు సంబంధించి నడిచినాయి. ఇప్పుడు ఇతను ఇంకా దాన్ని ఏమంటారు స్ట్రీమ్ లైన్ చేసుకుని వచ్చి ఒక వ్యవస్థను ఇచ్చాడు. ప్రతి 2000 మంది ప్రజలకి ఒక వ్యవస్థ, అట్లాగే ప్రతి 50 మంది ఇంటి దగ్గరకు ఒక వ్యవస్థ. ఆ విషయంలో మాత్రం ఈ 100 రోజుల్లో చేసింది పెద్ద తప్పే. అది ఇప్పుడేమనిపించదు ప్రజల్లో అసంతృప్తున్నా, ఇప్పుడేమనిపించదు. నిన్న వరదలప్పుడు గుర్తుకొచ్చారు, అట్లాగే రేపు పొద్దున్న ప్రతి సమస్య వచ్చినప్పుడు గుర్తుకొస్తారు. ఒకటి, రెండవది ఈ ఇబ్బంది పడినప్పుడు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నప్పుడు ఆ సమస్యలు బయటకు వస్తాయి అన్నమాట. అవును. కానీ ఒకటిసారి ఫైనల్గా, ఓకే వ్యవస్థలు రద్దు అంటే ఒక అధికారిక ప్రకటన ఉండాలి, అధికారిక ప్రకటన అంటే ఒక జీవో రూపంలో ఏదైనా విడుదల చేయాలి. నెక్స్ట్ ఈ 100 రోజుల తర్వాత ఆ జీవోలు రాబోతున్నాయి. ఎందుకంటున్నానంటే
ఒక రేషన్ వెహికల్స్ పక్కన పెట్టినప్పుడు ఒక మీటింగ్ లో క్యాజువల్ గా అనేసారు చంద్రబాబు గారు, అవి వేస్ట్ అనవసరం, రేపటి నుంచి అవి అవసరం లేదు అంటూ. ఓకే, మన వరదలకు అవి వాడారు అనుకోండి. అలాగే ఒక దానికంటే అఫీషియల్ గా ఒక జీవీఎం రాలేదు. అలాగే వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా కానీ సచివాలయ వ్యవస్థలో కొన్ని సౌకర్యాలు తీసేస్తున్నామని కానీ జీవోలేం రాలేదు, అధికారిక ప్రకటన రాలేదు. నెక్స్ట్ ఏమన్నా 100 రోజుల తర్వాత అవి వస్తాయా, లేదంటే ఇంకా అలాగే వదిలేస్తారా? ఇది అవుట్ సోర్సింగ్ స్టైల్ అనమాట. వీటి వాలంటీర్ వ్యవస్థదైనా వీళ్ళదైనా సరే అవుట్ సోర్సింగ్, ఇయర్లీ కాంట్రాక్ట్ సిస్టమ్. ఇది కాంట్రాక్ట్ ఎట్లాంటిది అంటే 11 నెలల కాంట్రాక్ట్. ఇప్పుడు వాలంటీర్లు 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ ఉండేవాళ్ళు. మనకి ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇట్లా 12 ఏళ్ళు కంటిన్యూగా చేస్తే, 12 నెలలు చేశారనుకోండి, అట్లాగ ఒక 4-5 ఏళ్ళు చేశాక కోర్టుకు వెళ్ళి పర్మనెంట్ చేయాలని చెప్పి తెచ్చుకునేవాళ్ళు. అందుకని తర్వాత రోజుల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు అట్లా చేస్తున్నారని 11 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ అనే విధానాన్ని తెచ్చారు. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని లిటిగేషన్స్, కోర్టు లిటిగేషన్స్ నుంచి ప్రభుత్వాలు తప్పించుకోవడానికి చేస్తున్న ఎత్తుగడది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి జీవో నాడు ఉంది, ఇది వాలంటీర్లకు సంబంధించి. అది అవుట్ సోర్సింగ్ కింద ఉంది కానీ వాళ్ళు పర్మనెంట్ ఖచ్చితంగా ప్రతి ఏడాది ప్రతి నెల కట్టాలని లేదు అది. కాబట్టి ఇప్పుడు జీవో ఇవ్వక్కర్లా అక్కడ, రెన్యువల్ చేయట్లేదు అంతే. రెన్యువల్ టైం అయిపోయింది అంటే రద్దు చేయాల్సిన అవసరం లేదా? రెన్యువల్ కాలేదు, టైం అయిపోయింది అంతే. అంతే, రెన్యువల్ కాలేదు అంతే, సింపుల్ లాజిక్ అన్నమాట. క్యాన్సిల్ చేసుకోవాలి, రిజర్వే చేసుకోకపోతే క్యాన్సిల్ ఎందుకు? సచివాలయ విషయంలోనూ అదే, సచివాలయం అట్లా కాదు కదా మామూలుగా. ఇది వెహికల్స్ విషయంలో అయితే ఖచ్చితంగా, కాకపోతే ఈ రెండింటి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దాదాపు 3 లక్షల మంది డిపెండెంట్ ప్రభుత్వం. ఇదేమి భారీ కోట్ల కోట్లు ఖర్చు పెట్టట్లా, ప్రభుత్వంగా కోట్ల కోట్లు ఖర్చు అవుతుంది, కానీ వాళ్ళకు వచ్చే సంపాదన చాలా చిన్న మొత్తం. అది ఒక ఉపాధి మార్గం, ఒక ఉపాధి దెబ్బతింటోంది అన్నటువంటి విషయం. మనం 3 లక్షల మంది దాకా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలా? లేదు వాళ్లే సర్దుకుంటారనేది ఇక వాళ్ళ ఇష్టం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి 100 రోజుల పాలనకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకుంటారు ఏంటి అనేది. కాకపోతే రేపు ఏం చెప్తుంది టీడీపీ ప్రజలకి, నిజంగా విజయాలు ఏం చూపిస్తుంది చూద్దాం.